రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ను ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న ఎడ్యుకేషన్కు మాత్రం లోటు లేకుండా అధిక నిధులు కేటాయించామని అన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద విశాఖ, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేసి ఈ జిల్లాల విద్యార్థులకు కూచిపూడి నృత్యాల శిక్షణను ఆన్లైన్లో అందజేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు సాంప్రదాయ నృత్యాన్ని, టెక్నాలజీని మిక్స్ చేసి అందిస్తున్న ఈ సంస్థ సీఈఓ అపర్ణను మంత్రి గంటా అభినందించారు. ఎవరైతే దీనికి సీఈఓగా ఉన్న అపర్ణ గారు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ, ప్రత్యేకించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ డ్యాన్సు, మ్యూజిక్కు వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక గౌరవం ఉన్న కుటుంబం అది, దివాకర్ల కుటుంబం అంటే. అటువంటి కుటుంబం నుంచి వచ్చి ఎక్కడో యుఎస్లో ఉంటూ ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇండియా వచ్చినప్పుడు నన్ను కలిసి ఇట్లా ఇట్లా నేను మ్యూజిక్ డ్యాన్స్ మీద ఇట్లా చేస్తానని నేను చెప్పినప్పుడు నాకు కొంత ఆశ్చర్యం వచ్చింది. ముందు దీని ఇంపాక్ట్ ఏంటి అంటే నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తానని చెప్పని తను చెప్పిన తర్వాత సిటీ ప్లస్లో మరో